కుక్కోడ ఇస్రాకులు చికెన్ మొక్కలు మటన్ మొక్కలు చేపల మొక్కలు ఉన్నాయి తిను. అబ్బా ఇన్ని రోజులు స్వామి నువ్వు చెప్పు ఇస్రాకు తీసుకోని అది ఉన్నా కరసమంటే లపక్కన కాలేసుకుంటావే ఇస్రాకు తీయకుండా. నాకు తెలిసి పెట్టచ్చు కదా మూసేందుకు పెట్టినావు నువ్వు. కాదు కుక్కోడ నీకు సర్ప్రైజ్ చేద్దాం కదా. అబ్బా కోటయ్య నోట్ నీళ్ళు ఊరుతున్నాయి స్వామి నువ్వు చెప్పు. అబ్బా ఏం కుక్క ముక్క ఏమన్నా దొరికిందా. నాకు తెలిసే కదా ముక్కలన్నీ మధ్యలో పెట్టినట్టున్నావే. తెలుసు మధ్యలో ఉన్నాయి. అబ్బా కలర్ అయిసా. కాదు కుక్కోడ తెలుసు మొత్తం. అబ్బా వాసన గమగమలాడిపోతున్నది. ఏం కుక్కోడ కుముక ఏ ముక్కలే కనపలేదా. ముక్కలు మధ్యలో ఉన్నాయి చూడు. ఇంకా కనపలేదా మొత్తం తీ కుక్కోడ. అబ్బా తెరుతున్నా. అబ్బా ఉన్నాయి ముక్కలా. ఆ ఉన్నాయి నా గోష్పత్రులో ఒకటి రసం అన్నం పెట్టినావా. చెప్పు ఇస్రాకు తీసి బయట తింటా. వద్రే స్వామి ఏదో ఒకటి తిని కాలు పెడతా. మెతుకు లేకుండా నేను నడ్డి బాగలేకపోతే లేకపోతే స్వామి తినేటప్పుడు గమ్మ ఉంటుంది నువ్వు. ఆయన కుక్కోడ పరబోతున్నది నీళ్ళు ఇచ్చానా. కాదు కొట్టగా ఇంట్లో ముక్కల వాసన వస్తుంది. ఒక రోబీ కూడా కుక్కోడ చుట్టాలక్కనే మా ఇతను అడుగుతాలే కురవా. అడుగు నీకు మీ అత్తకు ఇద్దరు కొడతాం ఎట్టు. నువ్వు పోయే సార్లు తినింది. నువ్వు గమ్మునుడు స్వామి మా ఇతను అడుగుతావు కదా నీకేమిటి. నువ్వు గమ్మునుడు ఏమిటి మీ ఇతను అడగదే. నేను ఏదో ఒకటి అడుగుతావు కదా. నువ్వు గమ్మునుడు స్వామి నేను వచ్చాను ఉండు. వరే కుక్కోడ అది చుట్టాలక్కనే నువ్వు నా మాటిని రాయట. మా ఇతను అడుగుతా. కుక్కోడ రాయట. నువ్వు గమ్మునుడు కుక్కోడ రా. మా ఇతను అడుగుతా ఉండు అట. ఏం అడుగుతావు కుక్కోడ నువ్వు రా కుక్కోడ. నేను రాను. యాక్ చేతులు కట్టు చేస్తున్నాదు. తో నువ్వు రాత్తు బయటకు రాత్తు. అది కుక్కోడ మర్యాదగా చెప్తున్నా ఎట్రా నువ్వు లేకపోతే బయటకు పో. కట్టి చూడు చేతులు ఎట్టు దింగు తట్టే బొర్లు కేసి చెప్పు కోట. నువ్వు కదా నువ్వు పెట్టుకు నీ పిల్లని పెట్టి నువ్వు ఎందుకు కూడా నా పిల్లని పెట్టింది కదా. నడుము తోడు ఎరగ దింగు తట్టే మళ్ళీ వదులు మాట్లాడితే కుక్కోడ ఎక్కిరిచ్చాను వా. ఏ కట్టెట్టయ్యా. లేదు స్వామి ఎక్కిరి లేదు పడలేదు. దింగి తిన్న గేట్ కడ ఏం పడి ఇంకా పోయింగా. నా పిల్లలకి ఒక పెట్టు చేయకూడదా. కోలుకోడు అప్పుడు నీ పిల్లలను కూడా ఇసుకలు అన్న పెట్టి గేట్ కాడు పెట్టు. ఇప్పుడే పిలుచుకోండి వచ్చా పోయి. ఏ కట్టెడతాయా వాళ్ళ పిల్లలను కోరుకొని వచ్చినాడు. దింగితే ఇద్దరు పట్టుకున్నాడు ఉరువు లేకుండా పోవాలంటే నాకు దొరుకుతుంది ముందు అంతా పట్టుకున్నట్టే ఇంకా మాట్లాడితే ఎక్కువ.